బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి నియమించిన తర్వాత ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది దాంట్లో ముప్పై నాలుగు వేల బూతులకు గాను కేవలం పదిహేను లోపే బూత్ కమిటీలు ఉన్నట్లు స్పష్టమైంది తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీలో కంకారు ఎక్కువైంది ఎన్నాళ్ళు నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలోకి దిగడానికి సరైన అభ్యర్థులే లేరనే ఆందోళన చెందిన బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది ఇటీవల రాష్ట్ర పార్టీకి సంబంధించిన వివరాలు అధిష్టానానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బీజేపీకి బూత్ స్థాయి కార్యకర్తలు లేరని అర్థమైంది ఎన్నికల సమయంలో బూత్ కార్యకర్తలే కీలకంగా ఉంటారు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పదే పదే సూచించిన ఆయన పెడచెవిన పెట్టారు ఈ విషయంలో చాలాసార్లు అధిష్టానం నుండి బండి సంజయ్కి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమించిన తర్వాత ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది ముప్పై నాలుగు వేల బూతులకు గాను కేవలం పదిహేను లోపే బూత్ కమిటీలు ఉన్నట్లు స్పష్టమైంది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బూత్ కమిటీలే కారణం ఇదే ఫార్ములాతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ అంచనా వేసింది కానీ ఇప్పటికీ బూత్ స్థాయిలో ఎలాంటి కమిటీలు లేకపోవడం అరిష్టానాన్ని కూడా కంగారు పెడుతుంది హైదరాబాద్లో బీజేపీ చాలా బలంగా ఉందని నాయకులు ప్రచారం చేసుకుంటుంటారు అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఒక కుత్బుల్లాపూర్ మినహాయిస్తే ఏ నియోజకవర్గంలో కూడా బీజేపీకి బూత్ కమిటీలు లేకపోవడం గమనార్హం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక్కడ బూత్ కమిటీలు బలంగా ఉన్నాయని అంచనా వేసుకున్నారు కానీ చాలా చోట్ల అభ్యర్థుల బలం వారి సొంత పరిచయాలే గెలిపించాయని బీజేపీతో ఆ విజయానికి ఎలాంటి సంబంధం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది హైదరాబాద్లో పర్వాలేదని భావించిన బీజేపీకి ఇప్పుడు అసలు బూత్ స్థాయి కమిటీలే లేవని తేలడంతో కంగారు పుడుతుంది బీజేపీ దగ్గర ఉన్న బూత్ కమిటీ వివరాలతో ఇటీవల కొంతమంది కార్యకర్తలకు కాల్ చేయగా అసలు తాము పార్టీలోనే లేమని సమాధానం వచ్చిందట దీంతో రాష్ట్ర నాయకత్వం కంగారు పడింది విషయాన్ని వెంటనే అధిష్టానానికి చేరవేసింది మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కనీసం బూత్ సభ్యులను కూడా పటిష్టం చేయడం లేదనే రిపోర్టును పార్టీ అధినాయకత్వానికి పంపినట్లు తెలుస్తుంది తెలంగాణ నుంచి వచ్చిన రిపోర్టు చూసి అప్రమత్తమైన జాతీయ నాయకత్వం ఈ విషయంలో వెంటనే తగిన చర్య తీసుకోవాలని సునీల్ బన్సల్కు చెప్పినట్లు సమాచారం ఆయన త్వరలోనే బూత్ కమిటీల ఏర్పాట్లపై చర్చ పెట్టనున్నట్లు తెలుస్తుంది జిహెచ్ఎంసీతో సహా కీలక నియోజకవర్గాల్లో వెంటనే బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది